నెల్లూరు సిటీ రాజకీయం రోజుకు కొత్త మలుపు తిరుగుతుంది వైసీపీ సిటీ అభ్యర్థిగా మైనారిటీల్లోనే కొత్త పేరు వినిపిస్తుంది షేక్ మదీనా ఇంతియాజ్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది ఇంతియాజ్ పేరును రాజ్యసభ సభ్యులు విపిఆర్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు ఈ విషయంపై తాడేపల్లి ప్యాలెస్ లో పెద్ద కసరత్తు జరుగుతుందని సమాచారం అనిల్ విపిఆర్ మధ్య గొడవల నేపథ్యంలో పంతం పట్టి మైనారిటీ కోటాలో తన అనుచరుడైన ఖలీల్ అహ్మద్ కు అనిల్ టికెట్ ఇప్పించుకున్నారు అనిల్ ఎత్తుకు పై ఎత్తుగా ఇప్పుడు విపిఆర్ ఈరోజు ప్రముఖ వ్యాపారస్తుడు మదీనా వాచ్ కంపెనీ చైర్మన్ షేక్ మదీనా ఇంతియాజ్ పేరును వెలుగులోకి తీసుకొచ్చారు దీంతో నెల్లూరు వైసీపీ అభ్యర్థి ఎంపిక మొదటికి వచ్చినట్లయింది ఆర్థికంగా స్థితిమంతుడు వివాదరహితుడు అన్ని వర్గాలతో కలిసిపోతాడనే మంచి పేరున్న మదీనా ఇంతియాజ్ పేరు నెల్లూరులో చాలా స్పీడ్గా వైరల్ అయింది ఇంతియాజ్ కోసం విపిఆర్ గట్టిగా పట్టుబట్టడంతో సిటీ అభ్యర్థిగా వైసీపీ నుండి ఎవరు ఉండబోతారో టెన్షన్ మళ్లీ మొదలైంది నెల్లూరు సిటీ రాజకీయం రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది వైసీపీ సిటీ అభ్యర్థిగా మైనారిటీల్లోనే కొత్త పేరు వినిపిస్తుంది షేక్ మదీనా ఇంతియాజ్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది ఇంతియాజ్ పేరును రాజ్యసభ సభ్యులు విపిఆర్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు ఈ విషయంపై తాడేపల్లి ప్యాలెస్లో పెద్ద కసరత్తు జరుగుతుందని సమాచారం అనిల్ విపిఆర్ మధ్య గొడవల నేపథ్యంలో పంతం పట్టి మైనారిటీ కోటాలో తన అనుచరుడైన ఖలీల్ అహ్మద్ కు అనిల్ టికెట్ ఇప్పించుకున్నారు అనిల్ ఎత్తుకు పై ఎత్తుగా ఇప్పుడు వీపీఆర్ ఈ రోజు ప్రముఖ వ్యాపారస్తుడు మదీనా వాచ్ కంపెనీ చైర్మన్ షేక్ మదీనా ఇంతియాజ్ పేరును వెలుగులోకి తీసుకొచ్చారు దీంతో నెల్లూరు వైసీపీ అభ్యర్థి ఎంపిక మొదటికి వచ్చినట్లైంది ఆర్థికంగా స్థితిమంతుడు వివాదరహితుడు అన్ని వర్గాలతో కలిసిపోతాడనే మంచి పేరున్న మదీనా ఇంతియాజ్ పేరు నెల్లూరులో చాలా స్పీడ్గా వైరల్ అయింది ఇంతియాజ్ కోసం వీపీఆర్ గట్టిగా పట్టుబట్టడంతో సిటీ అభ్యర్థిగా వైసీపీ నుండి ఎవరు ఉండబోతారో టెన్షన్ మళ్లీ మొదలైంది